కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ ను మరొక 2 వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే మే 17 వరకు లాక్డౌన్ కొనసాగుతున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇక మే 3 నుంచి మరొక 2 వారాల పాటు అంటే మే 17 వరకుని మనం అనుకోవాలి. గ్రీన్ ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఇస్తూ రెడ్ జోన్లలో మాత్రం ఆంక్షలు కొనసాగించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శుక్రవారం మే 1వ తారీఖున ఉత్తర్వులను జారీ చేసింది. మే 4 నుంచి 17 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ప్రధాని మోదీ సమీక్ష సమావేశం అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. లాక్డౌన్ పొడిగింపు అంశంపై ప్రధాని మోదీ శనివారం ఉదయం మీడియాతో మాట్లాడనున్నట్టు తెలుస్తోంది. జాతిని ఉద్దేశించి ఆయన మీడియాలో మాట్లాడనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన మీడియా ద్వారా వివరాలు వెల్లడించనున్నారు. ఇక ఈ యొక్క వ్యాధి కట్టడి చర్యలు కొనసాగింపుపై కీలక చర్యలు ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఎలాంటి అంశాలకు మినహాయింపులు ఇస్తారు, మినహాయింపులు ఇచ్చిన చోట్ల కార్యకలాపాలు ఎలా సాగుతాయి అనేది తదితర అంశాలపై మోదీ వివరించే అవకాశం ఉంది. అయితే దీనిలో ఆరెంజ్ జోన్లో ఉన్న వాళ్ళల్లో కొంతవరకు కొన్ని కార్యకలాపాలు అంటే కొన్ని రకాల షాపులు, అలాగే కొంతమంది జనాలు బయటికి రావటం ఇలాంటివి కూడా ఆంక్షలు పెట్టవచ్చు అన్న ఊహాగానంలో ఉన్నారు. అంతేకాకుండా ఇక రెడ్ జోన్లో అయితే యథావిధిగా ఇప్పటివరకు ఉన్నది. గ్రీన్ జోన్లో మాత్రం కొంతవరకు ప్రజా రవాణా నడవచ్చేమో అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయి సమాధానం దొరికేది మే 2వ తారీఖు మోదీ ప్రసంగంలోనే అని మనం తెలుసుకోవచ్చు. మోదీ ప్రసంగంలో ఏ వేటికి ఏ అంశాలకి సడలింపులు ఇస్తున్నారు, వేటికి మినహాయింపు లేదు అనేది మనం తెలుసుకోవాలి. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.